ఓకే థ్యాంక్ యూ అంటే ఈరోజు ఏదో పంచుకట్టుకు వచ్చానంటే ఏదో పంచలేస్తానని కాదండి మనం ఎంత ఎదిగినా సనాతన ధర్మం వర్ధిల్లాలి మన సాంప్రదాయ వస్త్రధారణ కొనసాగాలి అని అనిపించింది అందుకనే ఇలాగా పంచుకట్టుకు వచ్చాను బట్ ఆ వచ్చాక మళ్ళీ కాన్ఫిడెన్స్గా ఉంటుందా లేదా అని చెప్పి నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఎవ్వరి ఒపీనియన్లో చూడకుండా అలాగా ఉన్నా అందే కారణం థ్యాంక్ యూ ఇస్తాం ఇద్దాం అంటే చాలామంది అంటుంటారు ఈ సినిమాలో హీరో హీరోయిన్ లక్కీ మ్యూజిక్ డైరెక్టర్ లక్కి అంటే గోల్డెన్ లెగ్ అలా అంటుంటారు నాకు తెలిసి తెలుగు సినిమా పరిశ్రమకి ఇలాంటి ఆడియన్స్ దొరకటం తెలుగు సినిమా పరిశ్రమకి లక్కి ఎందుకంటే ప్రీ రిలీజ్ అయినా ఇసుక ఇసుకేస్తే రాలేదో జనం రీరిలీజ్ అయినా ఇసుకస్తారు అలా చేయడం ఎక్కడ ఏ లాంగ్వేజ్లో దొరకని అదృష్టం మనకే ఉంది ఎందుకంటే మన లాంగ్వేజ్ సినిమా పక్కన లాంగ్వేజ్ అయితే థియేటర్లు వస్తాయో రాదో తెలియ కానీ అది ఒరియా కొరియా అది ఏ లాంగ్వేజ్ సినిమా రిలీజ్ అయినా మనం మాత్రం గుండెల్లో పెట్టుకుని చూస్తాం ఇలాంటి ఆడియన్స్ మాత్రం భారతదేశంలోనే ఏ స్టేట్లోనూ లేరు అలాంటి స్టేట్లో మనం ఉన్నందుకు నేను చాలా 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 హ్యాపీ లవ్ యూ ఆల్ ఫస్ట్ కిరణ్ స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఒక ప్రెస్ మీట్ చూస్తున్నాను ఆ ప్రెస్ మీట్ చూస్తుంటే ఆయన అడిగారు ఏమంటే మీరు అప్పుడే అప్పుడేమన్నా పెద్ద స్టార్ అయిపోయారా ప్యాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారా అని అన్నారు నేను ఒక ఫ్రేమ్ చూసా అమితాబ్ బచ్చన్ గారు మెగాస్టార్ చిరంజీవి గారు కింగ్ నాగార్జున గారు సో వాళ్ళందరూ హిందీలో ఎప్పుడో సినిమాలు చేశారు వాళ్ళు అప్పటి నుంచి కంటిన్యూ చేస్తుంటే మనకి ఫ్యాన్ ఇండియా అప్పుడే ఫ్యాన్ ఇండియా అయిపోయేది సో అప్పుడు కొంత హిట్లు కొట్టి ఆపేశారు సో లాంగ్వేజ్ బ్యారియర్స్ వద్దు ఎందుకంటే ఈ దీపావళికి భూభూలయ్య ఇంకోటి సింగం రిటర్న్స్ వస్తుంటే వాటికి ఆర్చి పుష్ప టూ పెట్టారంటే అది తెలుగు సినిమా పవర్ సో మన తెలుగు సినిమా రాజమౌళి గారు ఒక రేంజ్ తీసుకెళ్ళారు తర్వాత అందరూ వాళ్ళ పరిధిలో ఎన్ఆర్ చేస్తున్నారు సో మన తెలుగు సినిమా ఎప్పుడు ఎన్ని లాంగ్వేజ్ల్లో అయినా డబ్బింగ్ అవ్వచ్చు ప్యాన్ ఇండియా రిలీజ్ అవ్వచ్చు ఇంకోటి ఈ సినిమా వంశీ నందిపాటి తను నాకు కొంత సినిమా చూపించాడు తనతో పాటు చూడటం జరిగింది ఈరోజు అందరూ చెప్తున్నారు రాసి పెట్టుకోండి లాస్ట్ టెన్ మినిట్స్ అందరూ కూ ర్యాంప్ అదేదో ర్యాంప్ అంటారు కదా ఇది కార్ ర్యాంప్ ఈ సినిమా దీపావళికి కార్ ర్యాంప్ సో